అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ టీంలో తెలంగాణ వ్యక్తికి చోటు దక్కింది. అవును, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్ రెడ్డి బైడెన్ టీంలో భాగం కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినయ్ రెడ్డి తాత తిరుపతి రెడ్డి ఈ గ్రామానికి 30 ఏళ్లుగా సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుమారుడు నారాయణ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇక నారాయణ రెడ్డి ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. వినయ్ రెడ్డి అమెరికాలో లా కంప్లీట్ చేసి యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కు స్పీచర్ రైటర్ గా పనిచేశారు. 2012 అమెరికా ఎన్నికల్లో ఒబామా బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బైడెన్ కమలా హారిస్లకు స్పీచ్ రైటర్తో పాటు ట్రాన్స్లేటర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు వైట్ హౌస్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. నారాయణారెడ్డి కుటుంబం స్వగ్రామమైన పోతిరెడ్డిపేటకు వీలు చిక్కినప్పుడల్లా వచ్చి ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటారని గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే గ్రామంలో పలు కార్యక్రమాలకు ఆర్థిక సాయం కూడా అందించేవారన్నారు. ఇప్పుడు నారాయణరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి బైడెన్ టీంలో వైట్ హౌస్ డైరెక్టర్ గా నియమితులు కావటం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు. వినయ్ రెడ్డి వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం నుంచి చొల్లేటి తిరుపతి రెడ్డి వారి కుమారుడు నారాయణ రెడ్డి గారు 1970లో అమెరికాలో డాక్టర్ గా పోయి స్థిరపడి, మరి వారు కుమారుడు వినయ్ రెడ్డి గారు స్క్రిప్ట్ రైటర్ గా మరి అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా సొసైటీలో ఆ దేశాధ్యక్షుడి ముందు మరి వాళ్ళ భారతదేశం తీసుకున్న 20 మందిలో మా గ్రామం నుంచి ఆయన వినయ్ రెడ్డి అయినందుకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మా గ్రామ ప్రజలందరూ కూడా మా ఊరికి ఆహ్వానించి పెద్ద ఎత్తున వారికి సన్మాన కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ప్రపంచ దేశాల్లో కూడా మన గ్రామాన్ని దిశదశలో చాటినటువంటి ఆ ప్రభుత్వానికి, అదే విధంగా వినయ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం.